Ready to move in premium triplets villas at Kollur APR Projects. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలినట్లయింది. 3 రోజుల పాటు విచారించిన సిబిఐ అధికారులు నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరచగా కవితకు ఈ నెల 23 వరకు జుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించాలని సిబిఐ కోరగా న్యాయస్థానం 9 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. దీంతో మరోసారి తిహార్ జైలుకు కవితను తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల 15 కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇంతవరకు అయితే బెయిల్ రాలేదు. ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16 విచారణ జరగనుంది. ఇదే కేసులో ఇటీవల సిబిఐ కూడా కవితను అరెస్టు చేసి విచారణ జరుపుతోంది. కవిత కోర్టులో విచారణకు వెళ్తూ బీజేపీపై సెటైళ్లు వేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని వ్యాఖ్యానించారు. బయట బీజేపీ అడిగిందే, లోపల సిబిఐ అడుగుతోందని అన్నారు. ఇక సిబిఐ కార్యాలయంలో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్తో పాటు కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావులు భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.